TSPSC presiunea patrală leakage caselor ne dinindutre nou, ఈడి అధికారులు విచారించనున్నారు. పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడి కూడా రంగంలోకి దిగిన సంగతి మనకు తెలుసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడి అధికారులు నిందితులను విచారణ కోసం కస్టడీకి అడిగారు. TSPSC ప్రశ్నా పత్రాల లీకేజ్ కేసులో నిందితులుగా ఉన్న రాజశేఖర్ ప్రవీణ్లను ఈడి విచారించనుంది. మనీ లాండరింగ్ కింద ఈ కేసును చేపట్టిన ఈడి అధికారులు ఎంత డబ్బులు చేతులు మారాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి డబ్బులు పంపిణీ చేశారు వంటి వివరాలపై నిందితులను ప్రశ్నించనుంది. ఇక TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఖమ్మం దంపతులు సాయి లౌకిక్, సుష్మితల నుంచి పోలీసులు కస్టడీ ముగిసింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన వీరిద్దరిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ పోలీసులు 3 రోజుల కస్టడీ తీసుకుని విచారించారు. ఖమ్మంలో సాయి లౌకిక్ నివాసంలో ల్యాప్టాప్, ప్రశ్నాపత్రం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకుని చంచులగూడ జైలుకు తరలించారు. అయితే ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకర్ల వ్యాపారి సాయి లౌకిక్ డిఏఓ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసేందుకు ప్రవీణ్తో 10 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు. తన కారును విక్రయించుకు వచ్చిన 6 లక్షల నగదును ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. మిగిలిన 4 లక్షల రూపాయలు కూడా పరీక్ష రాశాకిస్తానంటూ ఫిబ్రవరి 23న డిఏఓ క్వశ్చన్ పేపర్ తీసుకున్నారు. అదే నెల 26న పరీక్ష రాశారు. కస్టడీ సమయంలో దంపతులు తామే ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లుగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఆ క్వశ్చన్ పేపర్ను ఎవరికీ ఇవ్వలేదని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ ద్వారా తెలుసుకుందాం. అజయ్, సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలని విచారించాలని ఈడీ అధికారులు భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో 2 రోజుల విచారణకు న్యాయస్థానం అనుమతిచ్చింది. అయితే ఈ రోజు 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు ఈడీ అధికారులు. చంచల్గూడ జైల్లోనే ఆ ఈడీ అధికారులు విచారణ చేయాల్సింది అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చెంచల్గూడ జైల్లో ఇప్పటికే జైలు సూపరింటెండెంట్ కూడా ఈడీ అధికారులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల అనుసారము జైల్లోనే విచారించాలి అని చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో 11 గంటలకి ఈడీ అధికారుల బృందం చెంచల్గూడ జైలుకు వెళ్ళనుంది. వెళ్ళిన తర్వాత ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని చెంచల్గూడ జైల్లోనే ఈ రోజు రేపు 11 గంటల నుండి 5 గంటల వరకు విచారించనుంది. విచారించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు కూడా రికార్డ్ చేయనున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ అనే ఇష్యూ తెరపైకి వచ్చింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈ మనీ లాండరింగ్ కోణంలోనే పూర్తి స్థాయిలో కూడా నిందితుల్ని క్వశ్చన్ చేయనున్నారు. ఎందుకంటే విదేశాల్లో సైతం చాలా మంది ఈ పేపర్ లీకేజ్ సంబంధించి, లీక్ అయిన తర్వాత పేపర్ లీక్ చేయడము, దాని తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాయడము, విదేశాల్లో ఉన్న వారు కూడా ఏ విధంగా వీళ్ళకి టచ్ లోకి వచ్చారు, అట్ ది సేమ్ టైం ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఏ విధంగా జరిగింది, కోట్ల రూపాయలు ఏ విధంగా చేతులు మారాయనే కోణంలో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని ఈడీ అధికారులు క్వశ్చన్ చేయనున్నట్టు మనకు సమాచారం అయితే ఉంటుంది. సో మరి కాసేపట్లో 11 గంటలకి అధికారులు బృందం చెంచల్గూడ జైలు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు చెంచల్గూడ జైల్లోనే ఆ ఇద్దరు నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ లను విచారించింది. బేసిక్ గా మాత్రం ఆ మనీ లాండరింగ్ ఇష్యూ పైన ప్రధానంగా ఈడీ ఇద్దరు నిందితులను అయితే క్వశ్చన్ చేయనున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఆశా రైట్ అజయ్, థ్యాంక్ యూ.